నారా లోకేష్ గారు ఎప్పుడు లేనంత అగ్రెసివ్గా ఈ మధ్య ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ మీద చాలా ఫైర్ అవుతున్నారు. దాని మీద మీరు ఏమని చెప్పేసి అంటే నారా లోకేష్ గారు ట్వీట్స్ మీద విత్ ప్రూఫ్స్తో సహా ఇమేజెస్తో సహా ట్విట్టర్లో ఫైర్ అవుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ మీద డైలీ, జగన్ గారి మీద కానీ ఎంపీస్ మీద కానీ. నారా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు చేసిన పని వారు చేస్తున్నారు. మేము అధికార పక్షం, వాళ్ళు ప్రతిపక్షం. ఓకే, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడకుండా తప్పులేదు, మాట్లాడినివ్వండి. ప్రూఫ్ అని మీరు అన్నారు, నా తెలిసి ప్రూఫ్ ఏం చూపించలా, ఏదో పిచ్చి పిచ్చి కమెంట్ చేయడం లేకపోతే తొగలక పార్లాంటివి కానీ ప్రూఫ్తో మాట్లాడమనండి. ఆ పార్టీలోని ప్రతి ఒక్కరికి, ఎల్లో మీడియా వాళ్ళందరికీ అలవాటైన పని ఏంటంటే హిట్ అండ్ రన్. నోటుకు వచ్చిన వాదాలు ఏదో వాగడం తప్పితే ఏ రోజు ఏ ప్రూఫ్ తేది మాట్లాడాల. మేము అధికారంలో వచ్చాక మేము ప్రూఫ్లు చూపిస్తాం, లాస్ట్ 5 ఏళ్ళు ఏం జరిగిందో ప్రూఫ్లు చూపిస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీ కాబోతుందా? మీ నెక్స్ట్ టార్గెట్ జనసేన కాబోతుందా? జనసేన పార్టీ మీద మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద మా పార్టీ గురించి మాట్లాడతాం. అసలు నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో ఉండదు మేము తప్పితే. ఓకే, మేము డెలివరీ చేయబోయే నవరత్నాలతోటి ఓకే 5 ఏళ్ల తర్వాత 3.5 ఏళ్ల తర్వాత అవ్వచ్చు. మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీ అనేది ఉండదు. అసలు ఓకే, వైఎస్ఆర్సీపీ తప్పితే వేరే పార్టీ ప్రజెన్స్ ఏ ఉండదు. ఓకే, ఎలక్షన్స్ ముందు జగన్ గారు వృద్ధాప్య పింఛను 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి నవరత్నాల్లో ప్రామిస్ చేశారు. విన్ అయిపోయిన తర్వాత 2,000 నుంచి పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఒక మాట మార్పే కదా అని చెప్పేసి టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు సార్. 2,000 నుంచి పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అన్నారు జగన్ గారు. మీరేం చదువుకున్నారు? నేను మెకానికల్ ఇంజనీర్ సార్. ఇంజనీరింగ్ చదువుకున్నారు, రీసెర్చ్ చేశారా? వాళ్ళంటే పని పాట లేదు, వాళ్ళు వాగింది మీరు మమ్మల్ని అడగటం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దఫాలు వారీగా పెంచుకుంటూ వెళ్తున్నారు. చూసారా యూట్యూబ్లో లింక్ చూశారు కదా, తెలుగు వచ్చు కదా మీకు. రాకుండా ఎట్లా అడుగుతారు? వాళ్ళకంటే పని పాట లేదు, బోకెత్తిపోయిన పార్టీ, భ్రష్టు పట్టిన పార్టీ. వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేసేది. సరైన క్వశ్చన్స్ అడగండి సార్. దఫాలు వారీగా రికార్డు మీద ఉంది ఆయన, దఫాలు వారీగా ఇస్తామని చెప్పారు, చెప్పిందే చేస్తున్నాం. ఓకే, ఏదో వాగాలి కాబట్టి వాళ్ళు బాగుతారు, తప్పకులేండి. కానీ వాళ్ళు ఎక్కడూ పని పాటలేదు, ఇంట్లో బొచ్చులు తోముకోవాల్సిందే. ఎక్కడ మాట తప్పేది లేదు, మడం తిప్పేది లేదు, దాంట్లో అంబిగ్యూటీ ఉండదు ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఇంటెలిజెంట్ అండి, చాలా ఇంటెలిజెంట్, బుక్స్ బాగా చాలా ఎక్కువ చదువుతారు. సో పంజాలు అప్పుడప్పుడు ఆయన బుక్స్ డిస్కస్ చేస్తుంటే మనం ఆయనే బాబు నేను యుఎస్ అనుకొని నాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుందేమో ఆయన డిస్కస్ చేస్తారు, మనకి ఆ బుక్స్ ఏమి తెలియవని మనం లోపల అనుకుంటాం.